నూనె గింజల పంటల సాగు విస్తరణపై కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ ఖర్చుతో నికర లాభాలు ఆర్జించే అవకాశమున్న నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా జాతీయ నూనె గింజల పంటల పరిశోధన సంస్థ అడుగులేస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్లో నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై జాతీయ స్థాయి మేధోమదన సదస్సు జరిగింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 3 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా జాతీయ నూనె గింజల పంటల పరిశోధన సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ పరిశోధన స్థానాల నుంచి వచ్చిన సుమారు 300 మంది నూనె గింజల శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు, గడ్డి నువ్వులు, కుసుమ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత, అభివృద్ధిపై శాస్త్రవేత్తలు సమాలోచనలు జరిపారు. ప్రధానంగా నూనె గింజల పంటల్లో అధిక దిగుబడులనిచ్చే వంగడాలు రూపొందించడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తరచూ పంటలపై ఆశించి నష్టపరిచే చేడపేడల నివారణ పరిష్కారంతో పాటు సంకర వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించాలని సదస్సు శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేసింది. ఇతర పంటలతో పోల్చితే నికర ఆదాయాన్నిచ్చే నూనె గింజల పంటలకు మంచి భవిష్యత్తు ఉందని శాస్త్రవేత్తలు రైతులకు భరోసానిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలతో కలిసి సమగ్రంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా నువ్వులకు సంబంధించి, అదేవిధంగా ఆముదము, పొద్దుతిరుగుడు పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించడంలో శాస్త్రవేత్తలు అనుసరించాల్సిన పద్ధతులు, అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే వంగడాల విత్తనాల యొక్క విత్తనోత్పత్తి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో రైతులకు ఏ విధంగా అందించాలి, అధిక దిగుబడినిచ్చే వంగడాలకు సంబంధించినటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఏ విధంగా అందించాలి, తర్వాత క్షేత్రస్థాయిలో ఈ వంగడాల ప్రదర్శన, వీటన్నిటికీ సంబంధించి సమగ్రంగా చర్చించి ఈ సంవత్సరంలో ఆ విధమైనటువంటి పరిశోధన పథకాలను రూపొందించి అమలు చేయడానికి ఇది ఒక చక్కని అవకాశంగా ఉపయోగపడ్డది. ఆముదానికి ఇంకా సంబంధించినట్టయితే గుజరాత్లో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు ముఖ్యంగా వాళ్ళు డ్రిప్ పద్ధతిలో సాగు చేయడము, ఎరువులను వినియోగించడము, వాటివన్నిటి మీద పరిశోధనలు, అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో, అదేవిధంగా నిజామాబాద్లో నువ్వులకు సంబంధించినటువంటి, అంటే ఈ మనము పసుపు వేసిన తర్వాత ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో టర్మరిక్ ఫాలోస్ అంటాం, పసుపు తర్వాత నువ్వులను సాగు చేసుకున్నట్టయితే చాలా లాభసాటిగా ఉన్నది. అధిక దిగుబడులతో పాటు రైతుకు మంచి ఆదాయం కూడా వస్తుండడంతో నువ్వులకు సంబంధించినటువంటి కొత్త వంగడాలను రూపొందించి అమలు చేయడానికి మాకు ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగినది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ నూనె గింజల పంటల సాగు ఏటికేడు తగ్గిపోతోంది. పొద్దుతిరుగుడు, ఆముదం, వేరుశెనగ, కుసుమ, నువ్వులు, అవిసె వంటి పంటల సాగుపై రైతులు పెద్దగా మొగ్గుచూపడం లేదు. ఇప్పటికే ఏటా 73,000 కోట్ల రూపాయలు విలువైన ముడి నూనెలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తీరు, లోపాలు సదస్సులో ప్రస్తావనకొచ్చాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విజయవంతమైన వంగడాలను క్షేత్ర ప్రదర్శనల ద్వారా ప్రోత్సహించడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకునే కొత్త వంగడాల రూపకల్పన జరగాలని సదస్సు తీర్మానించింది. దేశవ్యాప్తంగా ఇక్కడ అమలుపరిచిన ఈ నిర్ణయాల మీద ఆధారపడి మేము విస్తృతంగా పరిశోధన జరిపి రైతాంగానికి సహకరిస్తామని, అలాగే వాళ్ళకి ఈ యొక్క నువ్వుల పంటలో అధిక దిగుబడినిచ్చి అలాగే అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా నాణ్యమైన వంగడాలు, అధిక దిగుబడి, అలాగే చీడిపేడులను తట్టుకునే వంగడాలను రూపొందించి వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తాం. నువ్వులు అనేది కొంచెం చిన్నకారు రైతులు సాగు చేస్తున్నారు, పైగా దానికి మార్కెట్ ధర తక్కువ ఉండడం వల్ల రైతాంగం దానివైపు మొగ్గు చూపట్లేదు. కానీ ఇప్పుడు వంగడాలు మేము రూపొందించి భవిష్యత్తులో ఇవ్వగలిగితే సో రైతులు దాన్ని విస్తృతంగా చేపట్టి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారని. మా దగ్గర ఇప్పుడు తక్కువ రోజుల్లో, 60 రోజుల్లో దిగుబడినిచ్చే రకాలు, ఆ పక్వానికి వచ్చే రకాలు, అలాగే మనకి 6.5 క్వింటాల్ దిగుబడి ఇచ్చే, హెక్టార్కి 6.5 నుంచి 6.5 క్వింటాల్ దిగుబడి ఇచ్చే నువ్వు వంగడాలు రూపొందించాము మా పరిశోధన సంస్థ నుంచి. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడి నికర లాభాన్నిచ్చే నూనె గింజల పంటలు సాగే మేలని శాస్త్రవేత్తలు రైతులకు పిలుపునిచ్చారు.